Hi, hello everyone. Welcome to my channel. So, ఈ రోజు ఒక కొత్త టాపిక్ తో ముందుకు వస్తున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్. ప్రీవియస్ గా మనం కొన్ని వీడియోస్ చేసాం పర్సంటేజ్ కాన్సెప్ట్ మీద. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాం. చెక్ చేసేసేయండి ఒకసారి. అలాగే మా ఛానల్ కి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది స్కిప్ చేస్తున్నారు వీడియో చూస్తూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో, టాపిక్ చూద్దాం. सो प्रॉफिट एंड लॉस चला चला इंपॉर्टेंट कॉन्सेप्ट सो प्रति रानुन प्रति गवर्नमेंट एग्जाम मन की पर्सेंटेज एंत इंपॉर्टेंटो प्रॉफिट एंड लॉस अंत इंपॉर्टेंट अयिते ई प्रॉफिट एंड लॉस लो मन कॉन्सेप्ट नी एला सॉल्व चेयाली हाउ टू यूज ट्रिक्स सो अयिते प्रॉफिट एंड लॉस लो मन की एक्कुवगा यूज अय्येवेंटी अंटे फार्मुलास यूज चेस्ता उंटारु बट वेरस फार्मुलास अनेदि मनं यूज चेयकुंडा ఈ కాన్సెప్ట్ ని మనం క్లియర్ చేయగలుగుతాం బై యూజింగ్ ద కాన్సెప్ట్ పర్సంటేజ్ పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ మనకు వచ్చేస్తే ఆటోమేటిక్ గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్ కూడా చేయగలుగుతాం ఇలా సో ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ లో ఏం చేసాం 100% ఒక వాల్యూ ఏదో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 5000 అని చెప్పేసి అలాగే ప్రాఫిట్ 20% అంటే ఏమవుతుంది 120% ఎంత అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసాం కదా ఒక షార్ట్ ట్రిక్ ఇది దీన్ని మనం ఈక్వేషన్ అని ఏదో ఒక పేరుతో పిలుచుకోవచ్చు రైట్ ఈ షార్ట్ ట్రిక్ ని యూస్ చేస్తాం మనం అంటే ఏం చేస్తాం సింగిల్ వాల్యూ అంటే 5000 రివర్స్ 120/100 ఇలాగ మనం 2 zeros 2 zeros క్యాన్సిల్ 5 12 60 సో 6000 ఇలా మనకి వచ్చింది అనేసి ఒక వాల్యూ ని ఫైండ్ అవుట్ చేస్తాం ఈ షార్ట్ ట్రిక్ ని యూస్ చేస్తూనే मन प्रॉफिट एंड लॉस लाभालु नष्टालु अने कॉन्सेप्ट नु कूडा ईजीगा चेयगलुगुतां वी नो नीड ऑफ यूजिंग एनी फार्मुलास बट वी हैव टू नो द फार्मुलास असल एंटी प्रॉफिट एंड लॉस लो एम उंटाई अनेदी मनं नेर्चुकोनी सो अप्पुडु मनं प्रॉब्लम्स नी सॉल्व चेयगलुगुतां सो ई वीडियो नी मीरु तप्पकुंडा मोत्तं चिवर वरकु चूडंडी अलागे कामेंट लाइक शेर अन्नी चेस्ते नेनु चेसे वर्क की माकु ఉంటుంది సో నెక్స్ట్ మనం ఇందులో చూసుకుంటే ఫస్ట్ వన్ కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి సో ఫస్ట్ వన్ మనకు వచ్చేసి ప్రాఫిట్ ఏంటి ప్రాఫిట్ అంటే అలాగే లాస్ ఈ లాస్ అంటే ఏంటో కూడా తెలియాలి క్లియర్ సో దానికన్నా ముందు మనకి ఏం తెలియాలంటే సిపి అలాగే ఎస్పి అనే ఈ డెఫినేషన్స్ మనకి తెలియాల్సి ఉంటుంది ఆ టర్మినాలజీ తెలిస్తే సరిపోతుంది సిపి అంటే కాస్ట్ ప్రైస్ कॉस्ट प्राइस అంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ ఎక్కడైతే కొంటున్నా మనం మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ లేదా మనం బై చేసే వాల్యూ నే మనం ఏమను పిలుస్తాం అంటే సిపి అయితే పర్సంటేజ్ ఎప్పుడూ కూడా మనకి సిపి అనేది 100% ఉంటుంది సిపి అనేది 100% ఉంటుంది ఒకవేళ ఏదో ఒక షర్ట్ కాస్ట్ ఒక 1000 రూపాయస్ అనుకుంటే ఆ 1000 రూపాయస్ కూడా ఎంత పర్సంటేజ్ ఉంటుంది 100% సో 20,000 మొబైల్ కాస్ట్ కొన్నామంటే ఎంత అవుతుంది 100% అవుతుంది సిపి ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది మనకి 100% ఉంటుంది క్లియర్ కదా పాయింట్ నెక్స్ట్ వన్ ఎస్పి సో అయితే ఇక్కడ కొన్న షర్ట్ గాని మొబైల్ గాని సో అది మనం అమ్మాలనుకుంటున్నాం సో అమ్మినప్పుడు మనకి ఏదైతే ప్రైస్ వస్తుందో దాన్ని సెల్లింగ్ ప్రైస్ ఎస్పి సెల్లింగ్ ప్రైస్ అయితే 1000 రూపాయస్ కొన్నది నువ్వు ड्यू टू एदो मनी अवसर है फर् एग्जापल 700 रूपीस के इच्छा राइट सो दाखी मन की इधी एसपी अवतनी 20,000 मोबाइल 15,000 की इच्छे लेदा 22,000 की अंदो सम अदे मन के अंटे सेलिंग प्राइस क्लियर इकड़ मन अबजर्व चुस्के कास्ट उन्यो डिफरेंस कल की कदा इक्कड सीपी वच्चे एंत उंది 1000 उंది इदि షర్ట్ కాస్ట్ ఈ సీపీ వచ్చేసి 1000 उंది ఇక్కడ చూస్తే 700 తగ్గింది అంటే whenever the సీపీ ఇస్ మోర్ వాట్ యు విల్ గెట్ లాస్ వస్తుంది సీపీ ఇస్ మోర్ అంటే మనకి ఏంటి సీపీ మైనస్ ఎస్పి when సీపీ ఇస్ మోర్ యు విల్ గెట్ లాస్ వస్తుంది మనకి ఎంత సబ్ట్రాక్ట్ చేసుకున్నాం 1000 మైనస్ 700 300 లాస్ వచ్చింది మనకి అక్కడ इफ सीपी इज मोर इक 20,000 मोबाइल नु वेन चेसाव 22,000 कम्मा अंटे 2,000 नीकु एक्स्ट्रा गा वच्चिंदी अंटे वाट एवर द एसपी माइनस सीपी चेस्ते यू विल गेट प्रॉफिट अदे इक्कड रासुकुन्नाम मनं प्रॉफिट अंटे फाइनल गा प्रॉफिट अंटे मनकि एंटि एसपी माइनस सीपी लॉस अंटे सीपी माइनस एसपी मनं गुर्तुपेट्टुकोवाल्सिन पॉइंट्स एंटि अंटे इफ एसपी इज मोर यू विल गेट प्रॉफिट
if CP is more, you will incur loss. ఇవి టూ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే ఫార్ములాస్ కూడా మనకి ప్రాఫిట్ అంటే ఎస్పీ మైనస్ సిపి, లాస్ అంటే సిపి మైనస్ ఎస్పి. క్లియర్ కదా? ఇక్కడతో మనం కాస్ట్ ప్రైస్ అంటే నేర్చుకున్నాం, ఎస్పి సెల్లింగ్ ప్రైస్ అంటే నేర్చుకున్నాం, అలాగే ప్రాఫిట్ అంటే నేర్చుకున్నాం, అలాగే లాస్ అంటే నేర్చుకున్నాం. పర్సంటేజెస్ నేర్చుకోవాలి. అంటే ఏంటి? ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. క్లియర్? ప్రాఫిట్ అంటే మనకి ఏం రావాలి? ఎస్పి మోర్ రావాలి. లాస్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటి? సిపి అనేది మోర్ ఉంటే, వాడు ఇచ్చిన క్వశ్చన్లో సిపి అనేది మోర్ ఉంటే మనకి లాస్ వస్తుంది. సో లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయండి, లేదా ఎస్పి మోర్ ఉంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తాడు. ఇన్ కేస్ ప్రాఫిట్ పర్సంటేజ్, ప్రాఫిట్ అంటే మామూలుగా ఏంటి మనకి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఎస్పి మైనస్ సిపి, ఎస్పి మైనస్ సిపి. ప్రాఫిట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చింది? ఇందాక మనం ఏం చెప్పాం? 20,000 మొబైల్ని 22,000 అమ్మాము, ఎక్స్ట్రా ఎంత అమౌంట్ వచ్చింది మనకి? 2,000. బట్ ప్రాఫిట్ ఎంత పర్సంటేజ్? 10%, 5%, 20% అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే, ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ప్రాఫిట్ బై ఎప్పుడు కూడా ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ సిపి. సిపి అంటే ఎంత చెప్పుకున్నాం? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఇంటూ పర్సంటేజ్ కావాలి అంటే ఏం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో? పర్సంటేజ్ కావాలి అని అంటే ఇంటూ 100, పర్సంటేజ్ వద్దు అంటే బై 100. క్లియర్ కదా పాయింట్? ప్రాఫిట్, ప్రాఫిట్ పర్సంటేజ్, టూ ఫార్ములాస్ వచ్చాయి. కాకపోతే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఈ ఫార్ములాస్ యూస్ చేయము, పర్సంటేజ్ కాన్సెప్ట్ యూస్ చేసి సింగిల్ లైన్లో మనం క్వశ్చన్ సాల్వ్ చేసేస్తాం. క్లియర్ కదా? బట్ ఫార్ములాస్ మనకి తెలియాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అనగానే ఏంటి, అసలు అందులో ఏమున్నాయనే తెలియాలి. అలాగే మనకి లాస్, లాస్ అంటే మనకి ఎప్పుడు వస్తుంది? సిపి ఈజ్ మోర్ అన్నాం అంటే సిపిలో ఎస్పి తీసేయాలి. సిపిలో ఎస్పి తీసేస్తే మనకి లాస్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే లాస్ వచ్చిందో మనం ఆటోమేటిక్గా ఏం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం? లాస్ పర్సంటేజ్ చేయగలుగుతాం. లాస్ పర్సంటేజ్ అంటే ఎంతైతే లాస్ వచ్చిందో ఆ లాస్ బై, అంటే ఇందాక ఏం చెప్పాం, 1,000 రూపీస్కి కొన్న షర్ట్ 700 రూపీస్కి ఇచ్చాం, అంటే మనకి ఇక్కడ 300 రూపీస్ లాస్ వచ్చింది కదా. ఆ 300ని మనం న్యూమరేటర్ పార్ట్లో రాసుకోవాలా. సో డినామినేటర్లో సిపి ఇంటూ 100, లాస్ బై సిపి ఇంటూ 100, యూ విల్ గెట్ లాస్ పర్సంటేజ్. క్లియర్? చాలా చాలా ఇంపార్టెంట్ వన్. అలాగే మనకి సిపి ఇచ్చి ఎస్పి ఫైండ్ అవుట్ చేయండి, ఎస్పి ఇచ్చి సిపి ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్పి ఇంటూ, సిపి ఈజ్ ఈక్వల్స్ ఎస్పి ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్, న్యూమరేటర్లో 100. ప్రాఫిట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్, సిపికి టూ ఫార్ములాస్ ఉంటాయి. అలాగే సేమ్ సిపి ఇచ్చినప్పుడు మళ్ళీ ఎస్పి ఇంటూ 100, లాస్ వచ్చింది అనుకో, లాస్ పర్సంటేజ్ని మైనస్ చేయాలి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ వన్. అలాగే ఎస్పి కూడా టూ ఫార్ములాస్ ఉంటాయి, సిపి ఇచ్చేస్తాడు వాడే. క్లియర్? 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100, అదే ఎస్పిని సిపి ఇచ్చాడు, అయితే ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చిన ఇన్ కేస్ లాస్ ఇస్తే బై లాస్ పర్సంటేజ్ ఇంటూ 100. కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు, సింపుల్ ట్రిక్తో మనం గుర్తుపెట్టుకోవచ్చు. సిపి ఇన్ కేజ్ ఇక్కడ చూసుకుంటే సిపి ఫార్ములా కావాలి అని అంటే మనకి సిపి లెఫ్ట్ సైడ్ ఉంటే ఈ ప్లస్, ప్రాఫిట్ వచ్చిందంటే ప్లస్, లాస్ వస్తే మైనస్ అని మనకు తెలిసింది. సిపి బయట ఉంటే, ఎల్హెచ్ఎస్లో ఉంటే ఈ ప్రాఫిట్ అనేది కిందన యాడ్ చేయాలి. ఒకవేళ సిపి అనేది రైట్ సైడ్ ఉంటే పక్కన యాడ్ చేసేయడమే. సిపి అనేది పక్కనే ఉంది కాబట్టి ఆ లాస్ ప్రాఫిట్ న్యూమరేటర్లో ఉంటుంది. సిపి అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే లాస్ ప్రాఫిట్ కిందన ఉంటుంది అండి, సింపుల్. కాబట్టి ఇక్కడ మనకి 4 ఫార్ములాస్ వచ్చేస్తాయి. బేస్డ్ ఆన్ దీస్ ఫార్ములాస్ మనం ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్లో ఏ క్వశ్చన్ అయినా చేయగలుగుతాం. బట్ ఎప్పుడైతే నువ్వు పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ని మనం యూస్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్కి నేను ఏదో ఒక ఆర్టికల్ కొన్నాను,
లేదా ఈ మార్కర్ కాస్ట్ 50 రూపీస్ అనుకుందాం, నేను 75 రూపీస్ కమ్మాను దీన్ని. క్లియర్? సిపి వచ్చి 50 రూపీస్, ఎస్పి వచ్చి 75 రూపీస్. ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? తక్కువ కొని ఎక్కువ కమ్మాం అంటే ప్రాఫిట్ వచ్చింది, లేదంటే ఎస్పి ఈజ్ మోర్, ఎస్పి ఈజ్ మోర్, యూ విల్ గెట్ అ ప్రాఫిట్. మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది అని అంటే 25 రూపీస్ వచ్చింది. బట్ నేనేం అడిగాను, ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాను. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే ఏంటి మనకి ఫార్ములా? ఇక్కడ ప్రాఫిట్ పర్సెంట్, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 వేయాలి. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 25. సిపి ఎంత? 50 ఇంటూ 100, అంటే 50 25 50%. అలా చెప్తాం ఫార్ములా యూస్ చేస్తే. బట్ నేను ఫార్ములా యూస్ చేయట్లే, ఏం చెప్తున్నాను, పర్సంటేజ్ యూస్ చేస్తా చెయ్యాలి. సిపి ఎంత అన్నాడు? 50 రూపీస్. సిపి ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఎంత చెప్పుకున్నాం? 100%. ఎంత వాల్యూ ఇచ్చాడు? 50 రూపీస్. పర్సంటేజ్ ఒకవైపు రాయాలి, వాల్యూ ఒకవైపు రాయాలి. ఇక్కడ ఎంత వాల్యూ ఇచ్చాడు? 75 అన్నాడు, అంటే 75 రూపీస్ ఎంత పర్సంటేజ్? సింగిల్ వాల్యూ 100 ఉంది, రివర్స్ రాసే 75/50. 25 2s are 3s are 2 1s are 50s 50 3s 150 percentage. సిపి 100% 150 అంటే ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 50% ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇందాక కూడా అదే కదా వచ్చింది. అంటే ఇక్కడ మనం ఫార్ములా యూస్ చేసాం, 4 స్టెప్లు వచ్చాయి. ఇక్కడ మనం ఒకటే లైన్లో షార్ట్ ట్రిక్ యూస్ చేసుకుంటే ఆన్సర్ డైరెక్ట్గా మనకి 50% వచ్చేస్తుంది. సింపుల్గా పర్సంటేజ్ ఒకవైపు, వాల్యూ ఒకవైపు. వాల్యూ ఏమి ఇచ్చాడు? 50 75 ఒకవైపు రాసుకోవాలి, పర్సంటేజ్ ఇంకోటి కావాలి, ఎందుకంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు కదా. క్లియర్ కదా? ఆ విధంగా మనం ఏం చేస్తామనంటే పర్సంటేజ్ కాన్సెప్ట్ యూస్ చేస్తూ ఈ ఫార్ములాలు ఏవి యూస్ చేయక్కర్లే, అవసరం లేదు మనకి ఫార్ములాస్. ఇన్ కేస్ డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్ మనకి తెలిస్తే సరిపోతుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి సాల్వ్డ్ బై యూజింగ్ ద కాన్సెప్ట్ పర్సంటేజ్. క్లియర్ కదా? దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ అబౌట్ ద ప్రాఫిట్ అండ్ లాస్. సో మనం క్వశ్చన్స్ చూసుకుంటే లో లెవెల్లో మనకు ఉంటాయి. సో దాని నుంచి మనకి రానున్న ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కానీ, సచివాలయం ఎగ్జామ్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. రైట్? సో నెక్స్ట్ వీ విల్ స్టార్ట్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ చూద్దాం దాని మీద. సో మనకి ఈజీ అవుతుంది అప్పుడు. సో అది ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ మనకి. క్లియర్ కదా? ప్రాఫిట్ వచ్చింది అంటే మీనింగ్ యూ హ్యావ్ లైక్ మోర్ ఎస్పి ఉన్నట్టు. లాస్ ఎనక్కడ అయింది అని అంటే యూ హ్యావ్ లైక్ సిపి ఎక్కువ ఉన్నట్టు. దాని మీద సంబంధించిన ప్రాబ్లమ్స్ లైక్ ఫార్ములాస్ అన్ని నేర్చుకున్నాం. సో వితౌట్ యూజింగ్ ఫార్ములాస్ సింగిల్ లైన్ షార్ట్ ట్రిక్తో మనం ఎలా సాల్వ్ చేయగలుగుతాం ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. రైట్? క్లియర్ కదా? చూద్దాం. ఇక్కడ ఫైండ్ ఎస్పి వెన్ సిపి ఈజ్ 80 రూపీస్ అట్ ద గెయిన్ ఈజ్ 20%. నార్మల్గా దీన్ని మనం ఎలా చేస్తాము? ఎస్పి అడిగాడు కాబట్టి వాట్ ఈజ్ ఎస్పి ఫార్ములా మనకి? సిపి ఇంటూ ఇక్కడ సిపి ఉందంటే ఏం చెప్పాము? ఇక్కడ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 అనుకున్నాం. సిపి ఎక్కడ ఉంటే ఇక్కడ న్యూమరేటర్ రావాలి, సిపి ఎక్కడ ఉంటే ఈ ప్రాఫిట్ లాస్ డినామినేటర్లు రావాలి. వీ హ్యావ్ టు బై హార్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ విల్ బి సమ్ వాట్ డిఫికల్ట్ కదా. అలా కాకుండా సింపుల్ లైన్లో మనం ఆన్సర్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇందులో సిపి ఎంత ఇచ్చాడు మనకి? 80 రూపీస్, 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత? 20/100. సింప్లిఫై చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏమవుతుంది? సిపి ఈజ్ ఈక్వల్స్ టు 80 రూపీస్, 100 ప్లస్ ప్రాఫిట్ 20, అంటే ఇది 120/100, అంటే 0 0 ఇక్కడ 2 0s ఓవరాల్గా క్యాన్సిల్ అయిపోయి 96 రూపీస్ ఈజ్ ద ఎస్పి. ఇలా మనం ఫార్ములా గుర్తుపెట్టుకొని చేయాలి. ఫార్ములా వద్దు మనకి. ఫార్ములా వద్దు అంటే ఏంటి? సిపి ఏంటి ఎప్పుడు చెప్పాను? సిపి ఎప్పుడు కూడా 100% ఉంటుంది. ఎంత ఇచ్చాడు మనకి? 80 రూపీస్ ఇచ్చాడు. సిపి వచ్చి 80 రూపీస్ ఇచ్చాడు. సిపి ఎప్పుడు 100%? గెయిన్ 20%. గెయిన్ అంటే ఎక్కువ వచ్చింది, అంటే 20% ఎక్కువ వచ్చింది అంటే నువ్వు ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? 120% ఎంత? క్లియర్ కదా? సిపి ఎప్పుడు 100 ఉంటుంది, 80 రూపీస్ ఇది. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ కావాలంటే ఏం చేస్తాం? సింగిల్ నెంబర్ రివర్స్ చేసే తిప్పేసేసాడు రిమైనింగ్ 2 నెంబర్స్. 120/100 అగైన్ 0 0 0 0, 8 12 96. ఏ ఫార్ములా యూస్ చేయలేదు, ఏ ఫార్ములా అవసరం లేదు. పర్సంటేజ్ వస్తే చాలు, పర్సంటేజ్ ఒకవైపు, వాల్యూ ఒకవైపు రాస్తే సరిపోద్ది. క్లియర్ కదా? ఆ విధంగా మనం ఈజీగా ఒక వన్ లైన్లో మనం షార్ట్ ట్రిక్ యూస్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు. ఫైండ్ ఎస్పి, మళ్ళీ ఎస్పి ఫార్ములా వద్దు. సిపి ఎంత ఇచ్చాడు? 80 రూపీస్ ఇచ్చాడు. సిపి అంటే ఏంటి? 100% 80 రూపీస్ ఇచ్చాడు. పర్సంటేజ్ ఒకవైపు రాయు,
వాల్యూ ఒకవైపు రాయు. లాస్ లాస్ అంటే తగ్గిపోయింది, 20% లాస్ అంటే ఎంత కమ్యూనిట్ మనకి 80% కమ్యూనిట్ క్వశ్చన్ మార్క్. మళ్ళీ వేసేసే సింగిల్ నెంబర్ 80, తర్వాత రివర్స్ చేసి 80/100 00 క్యాన్సిల్, 00 క్యాన్సిల్ 88, 64 రూపీస్కి మనకి ఎస్పి ఫార్ములా వేసి చేసిన అదే వస్తుంది. ఫార్ములా వేసి చేసిన సేమ్ దీనిలాగా అప్లై చేసుకున్నా అదే వస్తుంది. ఫార్ములా వద్దు మనకి, సింగిల్ లైన్ షార్ట్ రిక్ కావాలి మనకి. సింగిల్ లైన్లో షార్ట్ ఈ బేసిక్ క్వశ్చన్లు మనకు వచ్చేస్తే పెద్ద క్వశ్చన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఈ బేసిక్ అనేది మనకు ఖచ్చితంగా రావాలి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద సిపి వెన్ ఎస్పి ఇస్ 200, లాస్ ఇస్ 35%. నార్మల్గా మళ్ళీ మనకి సిపి అనేటప్పుడు సిపి ఫార్ములా యూస్ చేసుకోవచ్చు, బట్ మనకి ఫైండ్ ద సిపి అండ్ వెన్ ఎస్పి ఎంత అన్నాడు 200, లాస్ అన్నాడు. లాస్ అంటే ఎస్పి ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంటుంది. సో అంటే 35% లాస్ అని అంటే ఎంత కమ్మినట్టు వాడు 65%కి అమ్మాడు, దాని వాల్యూయే 200. ఇది ఈక్వేషన్ రాసినప్పుడు కూడా ఒకదానికి సంబంధించింది అయి ఉండాలి, అయితే సిపికి సంబంధించింది అయి ఉండాలి, లేదా ఎస్పికి సంబంధించింది అయి ఉండాలి. ఎస్పి లాస్ 35 అంటే ఎస్పి ఎంత అమ్మినట్టు 200కి అమ్మాడు, ఇది కూడా ఎస్పి కదా, ఇది ఎస్పి కాస్ట్, ఎస్పి పర్సంటేజ్. క్లియర్? సిపి పర్సంటేజ్ మనకి ఫైండ్ ద సిపి అన్నాడు, సిపి ఎప్పుడు ఎంత ఉంటుంది 100% ఉంటుంది, వాల్యూ తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చింది కదా సింగిల్ వాల్యూ 200, ఇక్కడ రివర్స్ చేసేస్తే 100/65. క్లియర్ కదా ఆన్సర్ వచ్చేస్తుంది మనకి 5 13s 5 200s. అలాగే ఓవరాల్ ఎంత వచ్చింది ఇక్కడ 2 2s 4000/13 13 300s 13 3s 39, అంటే 300 అండ్ ఇంకా రిమైనింగ్ 1 ఉంటుంది 100, 13 7s ఇంకా టిల్ వీ హ్యావ్ 6 అంటే 307.6 rupees. సో అని వస్తుంది. సో అది మనకి ఏదైతే మనకి సిపి ఇచ్చాడో మనకి అది అవుతుంది సిపి. క్లియర్ కదా? సింపుల్ ఈక్వేషన్, 35% అంటే 65 SP, సిపి కావాలి, సిపి కావాలంటే ఎప్పుడు 100% కావాల్సి ఉంది. ఒక లైన్లో మనకి ఆన్సర్ దొరికేస్తారు. క్లియర్? ఎ టాయ్ బాట్ ఫర్ 150 rupees, బాట్ అంటే కొన్నవెలా, కొన్నాడు అంటే 100% ఎంత ఇచ్చాడు 150 rupees. సోల్డ్ అట్ గెయిన్, గెయిన్ అంటే మోర్ దెన్ 100, ఎంత 108% కమ్మినట్టు. ఫైండ్ ఇట్స్ ఎస్పి అని కదా, ఎస్పి ఎప్పుడు 100 ఉండదు. సో ఇన్ కేస్ ఆఫ్ నో ప్రాఫిట్ నో లాస్ అయితే ఈక్వల్ ఉంటుంది, అది వేరే విషయం. సో సిపి వచ్చి 100%. సో మళ్ళీ యాజ్ యూజువల్గా సింగిల్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ 150, రివర్స్ చేసేసేయండి 108/100. సో ఈజీగా మనకి 25 4s 25 6s, అలాగే 4 టేబుల్తో 4 2s 8, ఇంకా 2 మిగులుతుంది, 4 7s 28, అంటే 6 7s 42, 4 6 2s 12, 16 1 62 rupees. క్లియర్ కదా? సిపి ఎప్పుడు 100%, కొన్నవేళ 100% ఉంటుంది. ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్, ఎంత అన్నాడు గెయిన్ అయితే యాడ్ చేసాయి, లాస్ అయితే సపరేట్, ఇది లాస్ తగ్గించేసాం, లాస్ ఇచ్చేది తగ్గించేసాం, గెయిన్ అంటే యాడ్ చేసాం. క్లియర్ కదా? ఈ విధంగా మనం ఒక సింగిల్ లైన్లో మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోగలుగుతాం. క్లియర్? ఇంకొద్దిగా ఇన్ కేస్ బేసిక్ క్వశ్చన్ చెప్తే ఇంకొద్ది ఒక మోడల్ ఏదైనా మార్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. సో అది మనకి ప్రీవియస్ క్వశ్చన్ అలా సాల్వ్ చేస్తాం. ఇన్ కేస్ బిట్ డిఫికల్ట్ వస్తే ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి ప్రాఫిట్ అండ్ లాస్లో. నెక్స్ట్ ఈ 3 types ఆఫ్ క్వశ్చన్స్ మనం చూస్తే అనదర్ మోడల్ని కవర్ చేయగలుగుతాం. సో బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 450, ఏ మ్యాన్ లూజెస్ 25%, ఎట్ వాట్ ప్రైస్ ఈ సెల్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ 50%. ఇక్కడ మనం చూస్తే 2% ఇచ్చాడు. క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేసుకోవాలి, ఫార్ములా యూజ్ చేయొద్దు. ఫార్ములా యూస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, బట్ లెస్ టైంలో మనకు రాదనమాట. ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 1 or 2 minutes ఎక్కువ పడుతుంది. అదే మనం సింపుల్గా ఒక లైన్ వేసుకుంటే క్యాన్సిలేషన్ చేస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 450 మ్యాన్ లూజ్ 25%. సరే ఇది లూజ్ అవుతున్నాడు, సో ఇక్కడ లాస్ వస్తుంది వాడికి. ఎంత 25% అంటే మనకి ఎంత కమ్ముతున్నట్టు వాడు 75%కి. ఎంత కాస్ట్ అది, పర్సంటేజ్ ఒకవైపు రాయాలి, వాల్యూ ఒకవైపు రాయాలి, రాస్తే మనకి ఈజీ అయిపోతుంది. క్లియర్? ఎట్ వాట్ ప్రైస్ ఈ సెల్ ఇట్ ఆర్డర్ టు గెయిన్, గెయిన్ కావాలి అంటే మోర్ దెన్ 100 కదా ఖచ్చితంగా. ఎంత గెయిన్? 50%. సిపి ఎంత ఉంటుంది జనరల్గా? 100%. 50% గెయిన్ అంటే మనకి ఏంటి? 150% ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్.
అయిపోయింది కదా ఈక్వేషన్ రాసుకుంటాం. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నువ్వు ఒక బోర్డు మీద రాస్తున్నాను, అదే మీరు ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇది మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకే, 450 ఎంత పర్సంటేజ్? 75%. గెయిన్ 50% అంటే 150 ఎంత? 75 450 అయింది అని అంటే 150 ఎంత అవుతుంది? అదే క్వశ్చన్, సింపుల్ కదా. సో దీనికి ఇది డబల్ ఉంది కదా, ఇంటూ టూ. దీనికి కూడా ఇంటూ టూ చేసేయండి, అంటే ఎంత వచ్చింది? 900. సింపుల్ అయిపోయింది కదా, సింపుల్. అది మన ఎగ్జామ్లో ఈజీగా మనం నోట్తో చెప్పేసేయవచ్చు. క్లియర్ కదా పాయింట్? లేదంటే మీకు ఆల్రెడీ బేసిక్ పాయింట్ చెప్పాను, సింగిల్ నెంబర్ రివర్స్ వేసినా కూడా అంతే వస్తుంది. అంటే ఏంటి, 450 సింగిల్ నెంబర్ రివర్స్ వేయండి, 150/75, 1020, 2450, 900 కదా వచ్చింది. క్లియర్ కదా పాయింట్? సో అలా మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ మోడల్, ఏ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ 5000 రూపీస్, ఈ సోల్డ్ ఇట్ టు బి అట్ ఎ గెయిన్ ఆఫ్ 20%, B sold it to C at a loss of 10%. Find the value at C. C అంటే లాస్ట్లో ఉన్నాడు. మనకి ఇక్కడ వాల్యూ టూ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాల్యూ అనేది ఫస్ట్లో ఇస్తాడు, లేదంటే వాల్యూ అనేది లాస్ట్లో ఇస్తాడు. ఈ రెండు క్వశ్చన్స్ మనకి క్వశ్చన్ నెంబర్ 6 and 7 ఆర్ సేమ్ మోడల్. అయితే ఏంటి డిఫరెన్స్ అని అంటే వాల్యూ, ఏదైతే వాల్యూ ఉందో మనకి స్టార్టింగ్లో కనిపించింది, ఇక్కడ ఎండింగ్లో కనిపించింది. అది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే మనకి స్టార్టింగ్లో కనిపించిందో అమౌంట్, దానికి మనకి గెయిన్ ఆఫ్ 20% అంటే గెయిన్ మోర్, 100 మోర్. 20% అంటే ఏమవుతుంది, 120/100. సింపుల్ లైన్లో ఆన్సర్ చేసేసి మన ఫార్ములా ఏమి యూజ్ చేయట్లేదు. ఇక్కడ ఏమన్నా లాస్ ఆఫ్ 10%, లాస్ అంటే ఏమవుతుంది, 90/100. అర్థమైంది కదా, వాల్యూ స్టార్టింగ్ ఇచ్చాడు కాబట్టి. అదే వాల్యూ ఎండింగ్లో ఇస్తే వీటిని రివర్స్ రాస్తాం, అంతే. సింపుల్ సింపుల్ లాజిక్ అది. క్లియర్ కదా? ఇక్కడ చూద్దాం, 2 0s 2 0s, ఇక్కడ కూడా 2 0s ఉన్నాయి. క్లియర్? 5 12s 60, 6 9s 54, 2 0s అంటే 5400 ఈజ్ ద వాల్యూ ఎట్ సిక్స్. సింపుల్ కదా, వాడు ఇచ్చిన వాల్యూ గెయిన్ అన్నాడు కాబట్టి 120/100, లాస్ ఆఫ్ 10% కాబట్టి 90/100. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సేమ్ మోడల్, వాల్యూ లాస్ట్లో ఇచ్చాడు, సేమ్ వాల్యూ తీసుకొని, వాల్యూ తీసుకొని డిమండ్ గెయిన్ ఆఫ్ 10%. అంటే మను సోల్డ్ ఆర్టికల్ టు ద హను అట్ గెయిన్ ఆఫ్ 10%. మామూలుగా ఏం రాస్తాం, 110/100 రాయాలి, బట్ వాల్యూ లాస్ట్లో ఇచ్చారు కాబట్టి 110/100 కాస్త 100/110 అవుతుంది. తర్వాత లాస్ ఆఫ్ 20% అన్నాడు కాబట్టి 100/80 అవుతుంది. అంతే సింపుల్. దీనికి క్వైట్ ఆపోజిట్, వాల్యూ అలానే ఉంటుంది, వాల్యూని మార్చాల్సిన అవసరం లేదు. ఒక 0 0 క్యాన్సిల్, 11 ones are 11 ones 11 6, అంటే 11 6s 66. ఇంకేముంది మనకి, 100 విల్ గెట్స్ క్యాన్సిల్, 8 ones are 8 2s are, అంటే 2 3 0s మిగిలే కాబట్టి 2000 ఈజ్ ద వాల్యూ ప్రైస్ ఎట్ మను. క్లియర్ కదా? సో ఈ విధంగా మనం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా సింపుల్ వన్ లైన్తో మనం ఆన్సర్ చేయగలుగుతాం ప్రాఫిట్ అండ్ లాస్లో. బట్ మనకు తెలియాల్సిందల్లా పర్సంటేజ్ కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతుంది. క్లియర్? నెక్స్ట్ వీ విల్ స్టార్ట్ అనదర్ క్వశ్చన్. ఇంకొక మోడల్, ఇంకొక బిట్ డిఫికల్ట్ అడిగితే ఎలా అడుగుతాడో చూద్దాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తే ప్రాఫిట్ అండ్ లాస్లో, ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 3 questions కూడా ఇచ్చండి ఎవ్రీ ఎగ్జామ్లో, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి క్వశ్చన్ ఇవ్వాలి అని అంటే 8 9 10 ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఉంటుంది ఒక క్వశ్చన్. ఏంటో చూద్దాం. సో ఇందులో ఏంటంటే ఫైండ్ ద సిపి అనే క్వశ్చన్ ఉంటుంది, ఆ తర్వాత ఫైండ్ ద ఎస్పి అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. సో చూద్దాం. ఎ పర్సన్ సోల్డ్ ఎన్ ఆర్టికల్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 5%. లాస్ ఆఫ్ 5% అంటే దెన్ ఎస్పి ఎంత అవుతుంది, 95%. క్లియర్? ఇఫ్ హీ సోల్డ్ ఇట్ ఫర్ 45 రూపీస్ మోర్, అంటే ఒకవేళ 45 రూపీస్కి మోర్ కానీ అమ్మ ఉంటే, ఇన్ కేస్ యూ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 10%. 10% గెయిన్ అంటే ఎంత అవుతుంది, 110%. ప్రీవియస్గా 95%కి అమ్మాడు, దానివల్ల 45 రూపీస్ లాస్ వచ్చింది. 110%గా అమ్ముంటే వాట్ విల్ బి ద సిపి, వాట్ విల్ బి ద డిఫరెన్స్ హియర్, 15%. ఫైండ్ ద సిపి, సిపి ఎప్పుడు ఎంత ఉంటుంది మనకి, 100% ఉంటుంది. 15 హౌ మెనీ టైమ్స్, 3 times, ఇక్కడ కూడా 3 times తీసుకుంటే యూ విల్ గెట్ 300 రూపీస్ ఈజ్ ద సిపి. సింపుల్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. సో 5% లాస్ అన్నాడు అంటే 95, ఇంకో పర్సంటేజ్ ఏమన్నాడు, గెయిన్ అన్నాడు, గెయిన్ అంటే 110. డిఫరెన్స్ ఎంత, 15%, అదే 45 రూపీస్ వాల్యూ అనమాట. సో సిపి అడిగాడు 100%. సింపుల్, ఇక్కడ కూడా అంతే. సో సోల్డ్ అన్నాడు గెయిన్ ఆఫ్ 10% అన్నాడు, అంటే ఎంత అవుతుంది, 110%. ఈ వుడ్ హ్యావ్ లైక్ సోల్డ్ ఇట్ ఫర్ 25 రూపీస్ మోర్ అన్నాడు, అంటే 25 రూపీస్ ఎప్పుడు వస్తుంది వాడికి,
sold it for 25, you would have gained 15% ante 115 difference ento avutundi ippudu 110 ki 115 ki 5% difference malli em adigadu manaki cp adigadu cp ante 100% 5 how many times 5 times ikkada kuda 5 times chese answer ento avutundi 500 rupees simple clear kada same set of question aa question ardham aithe manaki easy ga artham ఇక్కడ ఎస్పీ అడిగాడు ఈసారి అలా కాకుండా సేమ్ అయితే పర్సన్ చూడడానికి లాస్ ఆఫ్ 10% అంటే ఏమవుతుంది ఇక్కడ 90% యూ వుడ్ హ్యావ్ గెయిన్ 10% అంటే 110% వాట్ వాస్ ద డిఫరెన్స్ ఆ 20% అనేది ఎంత ఇచ్చాడు వాల్యూ 80 రూపీస్ అంటే హౌ మెనీ టైమ్స్ 4 టైమ్స్ ఇక్కడ 100% చేయకూడదు 100% ఇప్పుడు చేయాలి సిపి అడిగితే 100% సిపి అడిగితే 100% ఇక్కడ సిపి అడగలే ఎస్పి అడిగాడు అంటే ఇక్కడ రెండు ఎస్పీలు ఉన్నాయి చూడండి పర్సన్ సోల్డ్ లాస్ ఆఫ్ 10% ఇక్కడ వచ్చేసి ఇక్కడ 10 మరి ఏం తీసుకోవాలి అని అంటే ఒరిజినల్ గా ఏదైతే ఉందో వుడ్ హ్యావ్ అని ఉన్నాడు కదా వుడ్ హ్యావ్ గెయిన్ ఈక్వల్ అమ్మినట్లయితే ఇఫ్ హి సోల్డ్ ఇట్ ఫర్ 80 రూపీస్ మోర్ అమ్మినట్లయితే దట్ ఈస్ అజంప్షన్ అజంప్షన్ కదా ఒరిజినల్ గా మనకి ఏమి ఇచ్చాడు లాస్ ఆఫ్ 10% అన్నది కదా అది మనకు కావాలి అంటే 90% అనేది కావాలి లాస్ ఆఫ్ 10% అంటే ఎంత 90% కదా 24s అన్నాను ఇక్కడ కూడా ఇంటూ 4s తీసుకోవాలి 9 4s 36 0 ఉంది కాబట్టి 360 రూపీస్ ఇస్ ద ఎస్పి ఆఫ్ కోర్స్ సిపి అడిగితే ఇక్కడ కూడా 100% కట్టేస్తాం 100 4s 400 అవుతుంది క్లియర్ కదా దిస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏవైతే మోడల్స్ ఉన్నాయో ప్రాఫిట్ అండ్ లాస్ లో దిస్ ఇస్ ద పార్ట్ 1 ఇంకా ఇందులో సమ్ వాట్ డిఫికల్ట్ బి డిఫ హై ఎండ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి సో అది మనం నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ పార్ట్ లో చేద్దాం రైట్ దట్స్ ఆల్ గైస్ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి సో మీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మాకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూయింగ్ ద వీడియో